హల్లా బిజీ పీపుల్, మాస్ పీపుల్, క్లాస్ పీపుల్, అందరికీ నమస్కారం. గుళ్ళో దేవుడు మీరొచ్చారని నోటీస్ చేయాలంటే అక్కడ పైనున్న గంట కొట్టాలి. ఇక్కడ మా నోటిఫికేషన్స్ మీరొచ్చాయని మీరు నోటీస్ చేయాలంటే కిందన్న గంట కొట్టాలి. ఏంది లేటా, త్వరగా కొట్టేసి వీడియో చూసేసాను అబ్బా. ఈడేంది కామం వయసులోనే కాషాయం వేసుకుండు. ఎక్స్క్యూజ్ మీ స్వామి. చెప్పు భక్త. నీకంత సీన్ లేదులే గాని తల్లెంటికలు కూడా రాలే, జస్ట్ కాల్ మీ బ్రో. నీతో మాట్లాడాలి ట్రా. ఏం మాట్లాడాలి? వచ్చినాక చెప్తాను రావయ్యా. ఓకే. చెప్పు బాలక. ముక్కు మీద గుద్దానంటేనా? కాల్ మీ బ్రో. ఓకే బ్రా, టెల్ మీ. అయినా ఈ గుడ్డలేంది, ఈ అవతారం ఏంది, ఎవరు నువ్వు? ఈరోజు ఏంటి వాలంటైన్స్ డే? గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి వాలంటైన్స్ డేకి మినిమం 100-150 మందిని ప్రపోజ్ చేసి అందరి చేతులతో చెప్పుతో కొట్టించుకొని దానివల్ల లవ్ మీదే విరక్తి పుట్టి ఇలా కాషాయం ధరించాను. ఎంతమంది మింగుంటారు? ఇంతకు ఎంతమంది ముంచారు నిన్ను? తలకాయ పెడతావిడా. అది కాదు బాయ్, ఇంతమంది హ్యాండ్ ఇచ్చినారని చెప్తాడా? ఓ అట్నా. సర్లే కాని నీట్గా పర్ఫ్యూమ్ కొట్టావు, మంచిగా డ్రెస్ వేసినావు. అడిగి పోతాండవో. ఇగో ఇగో ఈ అమ్మాయి ప్రపోజ్ చేయనిక పోతున్నా. ఓహో, చిత్రిని జాతి స్త్రీ. చిత్రిని జాత? ఏయ్, అమ్మాయి తెలుగు అమ్మాయి, అందులోనే హైదరాబాద్ అమ్మాయి. నువ్వు చిత్రిని జాత అంటే వేరే జాత అనుకుంటావు. వారిని ఎంకమ్మ, చిత్రిని అంటే అదేదో స్టేట్ కాదురా. ప్రపంచంలో ఉండే అమ్మాయిలు అందరినీ 4 రకాలుగా డివైడ్ చేశారు. పద్మిని, హస్త్రిని, శంకిని, చిత్రిని. ఇందులో నలవరు ఏ కేటగిరీ కిందకి వస్తుంది? చిత్రిని జాతి స్త్రీ. పద్మిని జాతి స్త్రీ అంటే బొచ్చు పట్టుకొని కొడతాది. హస్త్రిని జాతి స్త్రీ అంటే ఎంట పడి కొడతాది. శంకిని జాతి స్త్రీ అంటే ఎగిరేసి ఎగిరేసి కొడతాది. చిత్రిని జాతి స్త్రీ అంటే ప్రేమగా చూసుకుంటది. అంతేగా, డైరెక్ట్గా సంపేసి బూట్స్ పెడతాది. స్వామి, పుల పుల చొక్కలు మస్తు గ్లామర్ ఉండవులే. ఊరికమ్మ డిస్టర్ దగ్గర సిగ్గుపడిన సాలే గానీ ఇంతకమ్మ ఎక్కడ వచ్చింది? వచ్చింది వచ్చింది, కూర్చోండి. స్వామి, ఇది అన్యాయం, అది నేను ప్రపోజ్ చేయబోయే పిల్ల. రేయ్, నా లవర్ అంతగా బాగోదు, నీ లవర్ బాగుంది, అందుకే నా కథలో వాడుకుంటా, మూసుకొని చూడు. సుజాత, అది నీకెప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు. బాబు సిగ్గుపడుతుంది, పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేలా ఉంది. అదేంటంటే, అది ఇది ఎందుకు గుండె కొట్టుకుంటుంది? ఒరే దేవుడా ప్లీజ్. అది అది మద్దినమ్మా, ఇప్పుడే రావాలి కష్టపడ. సుజాత నువ్వు వెళ్ళిపో. ఏదో చెప్తా, చెప్పు. చెప్పలేనే, నువ్వు చెప్పురా, వెళ్ళిపోతా. అది చెప్పలేనే, నువ్వు అమ్మా చెప్పురా ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాలి మ్యా, నేను ఇప్పుడు చెప్పే పరిస్థితులు లేదు, నువ్వు పని మెసేజ్ పెడతా. వద్దు, డైరెక్ట్ చెప్తేనే బాగుంటుంది. చెప్పక తప్పదా? అది క్లియర్ అయింది. అది కాదే, ఐ లవ్ యూ మ్యా. నాకు టెన్షన్ వస్తే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటే అంతే తప్ప, ఐ లవ్ యూ మ్యా. రే, ఎవరినైనా లవ్ చేస్తే పేరెంట్స్ కి భయపడి మాస్క్ కట్టుకోవాలరా, అదే నిన్ను లవ్ చేశాను అనుకో, నీకు భయపడి మాస్క్ కట్టుకోవాలి. చాలి బేబీ. ఆయన ప్రపోజ్ చేసేటప్పుడే ఇంత గ్యాస్ వదిలేవంటే ఫస్ట్ కిస్, ఫస్ట్ హగ్, తాళి కట్టేటప్పుడు, కాపురం చేసేటప్పుడు. అప్పుడు కావాలంటే కంట్రోల్ చేసుకుంటా. ఆయన జీవితాంతం ఆక్సిజన్ కోసం వెతుక్కున్న అవసరం నాకు వద్దు నాయన. చిచి సుజాత, 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 అట్లా నా గ్యాస్ ట్రబుల్ వల్ల ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది. హల్లా బేబీ, రెడీ అయ్యావా? ఆ బేబీ, ఇప్పుడే స్నానం చేసిన. డ్రెస్సా? ఎల్లో వేసుకుంటా. చిచి కూల్ బ్లూ? నో నో, బాలే. బేబీ మ్యాచింగ్ మ్యాచింగ్ బ్లాక్ బ్లాక్. చిచి నాకు అస్సలు నచ్చదు. అది ఫుల్ ఆపోజిట్ వైట్ వేసుకుంటా. అది వైట్, నువ్వు బ్లాక్ సెట్ అవ్వదు. బ్రౌన్ కలర్ అది కూడా వద్దు. ఇంకేం లేవా? జీన్ షర్ట్ ఉంది, ప్యాంట్, అదే షర్ట్, అదే ఫ్లోరల్ షర్ట్ ఉంది, చైనీస్ నెక్. నా అమ్మాయి పూల పూల సొక్క వేసుకోవడానికి అవసరం లేదు. కలర్ నెక్ ఉంది, అవసరం లేదు. బుజ్జి పాచ్ కలర్ పార్టీ వేర్ ఉంది, బుజ్జి డార్క్ బ్లూ ఉంది, బుజ్జి ఇది హ్యాండ్లూమ్, బుజ్జి చైనీత వస్త్రం, కొత్త షర్ట్ ఉంది, 3,500 వేసుకోబట్టవా. రేట్తో అవసరం లేదు, ఆ కలర్ నాకు నచ్చదు. ఉండు బుజ్జి, ఆలోచించుకొని చెప్తా. ఈ డ్రెస్ చూడగానే మా ఫ్రెండ్స్ ఫ్లాట్ అయిపోవాలి, త్వరగా రా.
అమ్మ ఉన్న షర్ట్ అన్ని చెప్పినా కానీ రిజెక్ట్ చేసిన ఇప్పుడు ఏమి వేసుకోవాలరా? ఇదేంట్రా దుప్పటి కప్పుకొని వచ్చా? అవును, ఇంతకీ నేను చెప్పిన షర్ట్ వేసుకుని వచ్చావా? మా ఫ్రెండ్స్ చూస్తే ఫ్లాట్ అయిపోవాలి. ఒక్క ఫ్లాట్ ఏం కర్మనే, నీ అమ్మ 2BHK 3BHK డూప్లెక్స్ ఫ్లాట్ అన్ని అయిపోతారు. అట్టా షర్ట్ వేసుకొచ్చిన. అవునా, ఒకసారి చూయించు. రెడీ, 1 2. ఏమైందా? ఒరేయ్, ఏంట్రా షర్ట్ లేకుండా వచ్చావు? ఒసేయ్, నువ్వే కదా చెప్పింది నన్ను చూడగానే మీ ఫ్రెండ్స్ అందరూ ఫ్లాట్ అయిపోవాలని చెప్పి. అందుకే ఒక్క మీ ఫ్రెండ్స్ ఏంకర్మ, మీ అమ్మ మీ నాయన మొత్తం వాళ్ళు వీళ్ళందరూ ఫ్లాట్ అయిపోతారు. అందుకే ఈ గేటప్పుడు వచ్చిన. ఏంటండి నీ అంకమ్మ, నువ్వు ఇంత చీప్ ఫెయిల్ అవుతుంది, బ్రేకప్ బాయ్. అట్ట నేను వేసిన కోతి వేసాల వల్ల ఒక అమ్మాయి రిజెక్ట్ చేసింది. ఐ లవ్ యూ సుధా. మందు కొట్టే అలవాటు ఉందా? చిచ్చి లేదు. పోనీ సిగరెట్టు లేదు. పెళ్ళైన తర్వాత ఎలా చూసుకుంటా? పువ్వులో పెట్టుకొని చూసుకుంటా. ఫ్రిడ్జ్ లో పెట్టాను చూసుకోవు. ఇప్పుడు లేదు, పెళ్ళైన తర్వాత కొనుక్కుంటాలే. అయినా ఏ బ్యాడ్ హ్యాబిట్ లేకపోవడమే ఒక బ్యాడ్ హ్యాబిట్ రా. నేనేమో ఫుల్ ఫాష్, నువ్వేమో పప్పు సుద్దా. నీకు నాకు సెట్ అవ్వదు. నిజం చెప్పిన రిజెక్ట్ చేశారు. ఐ లవ్ యూ. అవును, మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఈసారి నిజం చెప్పకూడదు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉండయండి, ఆడపిల్ల కాబట్టి సైలెంట్ గా ఉండాలి. నాకు మందు, సిగరెట్, గుట్కా, పాను, పేకాట అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇంతకీ ఎంత తాగుతావు? రోజుకు 10 పెట్టెలు సిగరెట్లు, 3 కార్టన్లు బీరు, 20 ప్యాకెట్లు గుట్కా. ఇవన్నీ తాగందే నాకు నిద్ర రాదండి. నువ్వు మంచోడు అనుకున్నాను, ఇలాంటి వాడు అనుకోలేదు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు నేను లవ్ చేయను. బాయ్. అబద్ధం చెప్పినా రిజెక్ట్ చేస్తారు. ఐ లవ్ యు వర్జిన్. అంటే అది కూడా తెలీదా? నీకు నాకు సెట్ అవ్వదు. బాయ్. బ్రేకప్ చెప్తే చెప్పినావు కానీ ఇంతకు వర్జిన్ అంటే ఏందో చెప్పు. వెళ్ళి గూగుల్ లో ఎత్తుకో. ఎర్రి పప్ప. ఐ లవ్ యు. ఆర్ యు వర్జిన్? అది యా, ఈ కాలంలో వర్జిన్ లేడున్నారు. ఐఎమ్ ఫుల్ ఎక్స్పీరియన్స్డ్. అయితే బండి బోరుకొచ్చిందనమాట. నేను నిన్న వాడిన బ్రష్ ఈ రోజు వాడను. అట్లాంటిది ఎవరో అమ్మాయి వాడేసి నిన్ను నేను వాడాలా? పోరా. బేబ్, నేను అబద్ధం చెప్పినా, ఇది దొబ్బింది. ఐ లవ్ యూ బేబీ. ఎంత ప్రేమిస్తున్నావు బేబీ? విశాలమంతా నా ప్రేమని సముద్రాల్లో కలిపితే సముద్రాల్లో నీళ్లన్నీ ఇంకిపోతాయి. నా ప్రేమని చాపలా పరిస్తే ఈ ప్రపంచమే సరిపోదు. నా ప్రేమనంతా పవర్ కట్లా ఇచ్చేసామంటే ఈ భూగోళం అంతా భగ్గని పగిలిపోతుంది. అంతలా ప్రేమిస్తున్నా బేబీ, మరి నువ్వు? బట్ నాదొక కండిషన్. యా కండిషన్లు ఏముండాయి? నువ్వు ఇట్లా కండిషన్లు పెడతావు తెలిసే మెడిటేషన్ చేసి వచ్చిన. చెప్పు. నేను లవ్ మాత్రమే చేస్తాను. ఏందే? నేను నిన్ను లవ్ మాత్రమే చేస్తాను. మళ్ళీ చెప్పు. చెప్తే అర్థం కదా, లవ్ మాత్రమే చేస్తా. ఓహో, నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా వాడుకొని వదిలేస్తా అని చెప్పి సిగ్గుపెడతా చెప్తాండవు అన్నమాట. అదంతే, లవ్ మాత్రమే చేస్తా, పెళ్ళంటే మా ఇంట్లో ఒప్పుకోరు. నీ అంకమ్మా, నేను నీకు భూమినంత ప్రేమనిచ్చానంటే నువ్వు స్పేస్ లేకపోయి ఇంకొకరితో సెటిల్ అవుతా అని చెప్తావా? ఈరోజు మిమ్మల్ని వదన్ను. దేవుడు ఎట్ట కనిపెట్టాడు మీ ఆడవాళ్ళని? మా మొగలకు మెంతలకిచ్చేదానికి కాకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క తేడా క్యాండిడేట్. ఇప్పుడు తెలిసిందే సన్యాసులు అంతా మొగళ్ళు ఎందుకుంటారో మీ వల్లనే. అది రా అబ్బాయి, అది నా కథలు. ఇంతకీ నా కథలన్నీ విన్న తర్వాత నువ్వేం చెప్తావు? శివోహం. ఒరే, ఏం మీరు అప్పుడే గెటప్ గిటప్ మొత్తం మార్చేసావు? ఓం తత్సత్. కొంప తీసి పిచ్చిలేసిందట. సర్వే జన సుఖినో భవంతు. నన్ను ఆశీర్వదించండి గురుగారు. ఇందాక బ్రో అని పిలిచమన్నావు. అది మీ చరిత్ర తెలియక ముందుకు. మీ చరిత్ర తెలిసిన తర్వాత అమ్మాయిలు 4 జాతులని మీరన్నారు, కాదు ఒకే ఒక్క జాతి అని నేనంటున్నా. ఏం జాతి రా? మెంటల్ జాతి. పిల్లాన్ని ఇంచించి చంపారు కదమ్మే. బాధపడకండి గురుగారు, మనం ఇలా మధ్యలో బతకొద్దు, వెళ్ళిపోదాం. అక్కడ నా వాహనం ఉంది. నా కారణం చెప్తున్నాను బాయ్. అందులో వెళ్ళి హిమాలయలో కూర్చొని. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు వాలంటైన్స్ డే కదా? అయితే నాకు నల్లగున్న వాళ్ళంటే ఇష్టము. మిమ్మల్ని లవ్ చేయొచ్చా? అయితే పందిని లవ్ చేయి, నల్ల కుక్కలు ఉంటాయి వాటిని లవ్ చేయి. గురువా, హిమాలయాల్లో ఒక 7-స్టార్ హోటల్ బుక్ చేయమంటావా? అబ్బా, ఆడ కూడా సౌకర్యాలు కావాలరా నీకు? గంజాయి తాగి ఆడపడితే ఆడ పడిపోవడమే. ఎవర్రా నువ్వు? కళ్ళ ముందర ఇద్దరు సన్యాసులు కనిపడే కానీ గుర్తుకోపోతాండవు. సుబ్బా, గుంటకు ప్రపోజ్ చేయడం కలితే మీరు ఎదురయ్యేటి సన్యాసులు? అమ్మాయ్యా, ఎక్కడ పరిచయమైందిరా? పబ్జి. రోజు చికెన్ డిన్నర్ కొట్టిన మేము పడుకో, అలాంటి బంధం. ఈ రోజు గుంటకు ప్రపోజ్ చేయడానికి వెళ్తే మీరు ఎదురయ్యారు. అమ్మాయిల గురించి నీకోటి చెప్పాలా?
అమ్మాయిలు నాలుగు రకాలు, పద్మిని, హస్త్రిని, శంకిని, చిత్రిని. అలా చిన్న హెల్ప్ అన్న. ఏంది హెల్ప్ అన్న? మళ్ళా చెప్పు. హెల్ప్ అన్న, ఈరోజు యూనిక్ మంచి పని చేయాలని రాసి పెట్టిందేమో. ఏమి హెల్ప్ కావాలి తమ్ముడు చెప్పు, చేసేస్తా అన్న. ఈ అడ్రస్ పోవాలన్నా. ఏహే, మనకు తెలిసిన అడ్రస్ ఎరా పండేకో. నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తే? ఓరా, నిలువు దోపిడి చేసినా 10 రూపాయలు రావు, నిన్ను కిడ్నాప్ చేసి నేనేం చేస్తారా? అది కాదన్న, మా అమ్మ హైదరాబాద్ లో నల్లగొండ వాళ్ళు నమ్మొద్దు అన్నది. నువ్వేం పెద్ద తెల్లగుండవా, చేపడేక. దిగురా. మా అడ్రస్ వచ్చిందన్నా? లేదురా, డ్రైవింగ్ చేసి నాకు అలసట వచ్చింది. అంటే మా అడ్రస్ రాదా? వసాదు లేవా, దిగా. ఎరా, సిగరెట్ తాతవా? నాకు అంటించడమే రాదన్నా. అబ్బో, రే, సిగరెట్ అంటించడమే రాదన్నావు? అంటించడం ఒకటే రాదన్నా. ఇదట్టుంది తెలుసా, ఉప్పు తీయడం రాదు కానీ ఉచ్చబడడం వచ్చు అన్నట్టుంది. అడిగే అడ్డా, సర్లే కానీ పొద్దునుంచి చూచండా, ఏం డల్లుగుండవే. అదా, ఈరోజు మా తాత చనిపోయిన రోజన్నా. ఎటు చచ్చిపోయారా? అదా, మా తాత చిన్నప్పుడు ఒరే మనవడా, మీసం వచ్చే కల్లా నువ్వు 4 రాళ్ళు వెనకేసుకోవాలరా అనేటోడన్న. ఆ రోజే నాకు ఫస్ట్ మీసం వచ్చింది. అంతే, ఇంటి బయటికి పోయి 4 రాళ్ళు వెనకేసిన, అయిపోయి మా తాత మీద పడి మా తాత చచ్చిపోయాడన్నా. స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ అన్న, నీ వల్లే నా పని పూర్తయింది. పని పూర్తయిందా? ఏం పండ్రా? ఒరే, రక్తమైందిరా? ఆ 4వని ఇంట్లోనే నరికేశాను అన్న. అంటే ముందు ముగ్గురు? ఇది పట్టుకో, వాళ్ళ తలకాయలు ఇందులోనే ఉన్నాయి చూసుకో. కాయలు అంటే తలకాయలా? ఎందుకు నరికినవరా అసలు? జరిగిన మా ఊరి సర్పంచ్ ఎలక్షన్ లో క్యూ పెద్దగా ఉంది కదా, నేను వెళ్ళి ముందు వరుసలో నిలబడితే ఈ 4 కొడుకులే నన్ను పోలీసులకు పట్టించి కొట్టించారన్న. ఆ పగతో ఆ ముగ్గురిని ఊర్లో నరికా, నీ ఎలుపుతో ఆ 4వని ఇంట్లోనే నరికా. థ్యాంక్ యూ అన్నా. అన్నా, నీ రుణం గుర్తున్న రోజు మర్చిపోనన్నా. థ్యాంక్ యూ అన్నా. బేబీ, ఒసే, నేను ఇంత టెన్షన్లో ఉంటే ఇప్పుడు వచ్చి హోలీ ఆడతావా? ఏరా, నేను నిన్ను రోడ్డు మీద అవమానించానని మా నాన్నని చంపించడానికి నువ్వు నీ ఫ్రెండ్ని పంపిస్తావా? అంటే ఇప్పుడు చచ్చిపోయింది మీనాయన? అంటే మా ముగ్గురు బాబాయిని కూడా చంపింది నువ్వేనా? నేను కాదు బేబీ, వాడోడో అసలు సంబంధమే లేదు, వాడోడో నాకు తెలియదే. అవునా? ఇందాకలా ఏం చెప్పావు? ఏం చెప్పినా, నా చిన్నప్పటి దోస్త్ అన్నమాట. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగినాం, కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగినాం, అన్ని కలిసి కలిసి చేసినాం అనమాట. బేబీ, వాడోడో నాకు సంబంధం లేదు బేబీ, ప్లీజ్ బేబీ, నమ్ము బేబీ. అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యిందిరా, అనవసరంగా మా నాన్నని చంపావుగా. పోలీస్, పోలీస్, పోలీస్! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.